హలో అందరికీ. ప్రస్తుతం అయితే మనం ఒక ట్రావెల్ కంపెనీని అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఆ కంపెనీ నేమ్ వచ్చేసి విభామి టూర్స్ అండ్ ట్రావెల్. మన ట్రావెల్ కంపెనీలో వచ్చేసరికి మొత్తం అన్ని ప్యాకేజెస్ కూడా అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి. సో అందరూ ఎఫోర్డ్ చేయగలరన్నమాట. సో ప్రజెంట్ అయితే ఆది కైలాష్ ఓం పర్వత్ యాత్ర అయితే నేను చేస్తున్నాను. ఐ మీన్ లైక్ ప్యాకేజెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. లైక్ కమింగ్ సెప్టెంబర్ ఏదైతే ఉందో సెప్టెంబర్ 15th నుంచి అయితే మన ప్యాకేజెస్ స్టార్ట్ అవుతాయి. మన ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి అయితే 24,999 రూపీస్ ఓన్లీ. ఈ ప్రైస్లో అయితే ఏ కంపెనీ కూడా మీకు ప్రొవైడ్ చేయదు. నేనేంటంటే మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, మన తెలుగు పీపుల్ ఎవరైతే అఫోర్డ్ చేయలేరు, ఎందుకంటే మార్కెట్లో ప్రైసెస్ 35,000 నుంచి 40,000 అయితే ఉన్నాయి. బట్ నేను ఐటనరీని కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి 6 డేస్ ఆఫ్ ట్రిప్ని అయితే నేను ప్లాన్ చేశాను 24,999 రూపీస్ లో మాత్రమే. అండ్ నాకు తెలిసి అయితే ఈ ప్రైస్లో ఎవరు ఎవరు మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఆది కైలాస్ యాత్ర చేయాలి అని అనుకుంటే కనుక మీరు కింద నెంబర్ ఇస్తాను. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, అది నా నెంబర్ అనమాట. సో డైరెక్ట్గా నాతోనే కాంటాక్ట్ అయ్యి మీరు ప్యాకేజ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ అదే కాకుండా విభామి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే కంపెనీ యొక్క యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో అండ్ అట్ ది సేమ్ కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను. సో తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. అండ్ చాలా అప్డేట్స్ అయితే ట్రావెల్ గురించి, టూర్ ప్యాకేజెస్ గురించి అయితే నేను అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి విభామి టూర్స్ అండ్ ట్రావెల్స్లోనే పెడతాను. నా పర్సనల్ బ్లాగ్స్ వచ్చేసి మాత్రం మన ఎక్స్ప్లోర్ విత్ విజయ్ ఛానల్లోనే ఉంటాయి. మోర్ డీటెయిల్స్ అయితే నేను విభామి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. చెప్పాను కదా ఆల్రెడీ, డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను. అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఎప్పుడైతే మహాభారతం యుద్ధం అయిపోయిందో వాళ్ళు ప్రాప్తి కోసం స్వర్గంకి వెళ్దామని వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ చూసే. అసలు చూడండి, ఇదో డిజైన్గా ఉన్నాయి చూడండి. ఇవి కనిపిస్తున్నాయా? గట్ల పడుతున్నాయి. టాప్లో కనిపిస్తుంది కదా, బ్రహ్మ పర్వత్ అనమాట అది. బాబా అక్కడ ముందు కనిపిస్తున్నాయి కదా మౌంటైన్స్, ఆ మౌంటైన్స్ కట్ సైడ్ చైనా అనమాట. ఇట్ సైడ్ హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ విజయ్. ప్రస్తుతం అయితే మనం నాభి విలేజ్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ నాభి విలేజ్ నుంచి అయితే మన ఆది కైలాస్ యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే టైం అరౌండ్ 6:30 అలా అవుతుంది. సన్ అయితే వచ్చేసింది, మేము ఫ్రెష్ అప్ అయిపోయాం ముగ్గురం కూడా. మనోళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నారు, నేను కూడా బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తాను. వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. అక్కడ నుంచి అయితే మనం టువర్డ్స్ ఆది కైలాస్ అయితే స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి జర్నీ అయితే చాలా బాగుంటుంది. సో మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. వ్యూస్ మాత్రం మామూలుగా ఉండవు, స్నో క్యాప్డ్ మౌంటైన్స్ ఉంటాయి. మొత్తం ఆది కైలాష్ని మనం చాలా దూరం నుంచి కూడా చూడొచ్చు అండ్ దగ్గర నుంచి కూడా చూడొచ్చు. మీకు చూపిస్తాను అన్ని డీటెయిల్గా. అండ్ అదే కాకుండా ఇక్కడ హిస్టరీ కూడా కొద్దిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడక్కడ. సో టైం అయితే 7 అవుతుంది, మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తాము. బ్రేక్ఫాస్ట్లో మాకు ఇక్కడ పోహా ఉందని అన్నారు. సో పోహా తినేసి ఇంకా మెల్లగా స్టార్ట్ అయిపోతాము. మొత్తం ముగ్గురం ఫ్రెష్ అయిపోయాము. అండ్ ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది, కొద్దిగా కూల్గా ఉంది. 2 డిగ్రీస్ అలా ఉంది టెంపరేచర్ అయితే. ఇలా మేము మాత్రమే ఉన్నాం, అందరూ వెళ్ళిపోయారు. కొద్దిగా లేట్కి లేచాం మేము. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఓం పర్వత్ వెళ్ళే బ్యాచ్ అనమాట ఇల్లంతా. సో అది మన బ్రేక్ఫాస్ట్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో పోహా అయితే వచ్చేసింది. రా పోహా తిన్నావు, ఎలా ఉంది? బాగుంది. బాగుందిరా. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉందిరా? బాగుందంటే బాగుంది కాదు, స్పైసీగా ఉందా, నార్మల్గా ఉందా అంటే మనకు. ఓకే ఓకే, మన బ్రోకి అసలు ఇష్టమే లేదంట పోహా. అదే అది. సో మనం ట్రై చేసి, సో అలా అయితే మనం మెల్లగా స్టార్ట్ అవుతాము. ఇదే మన హోమ్స్టే అనమాట. ఇక్కడ నుండి మనం చలో కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. నేను వచ్చినప్పుడు అక్కడ అన్ని వెహికల్స్ ఉన్నాయి, అన్నీ వెళ్ళిపోయాయి వెహికల్స్, ఇప్పుడు మేము మాత్రమే ఉన్నాం. అక్కడ హోమ్స్టే ఉంది, ఉన్నది 2,000 అంట పర్ పర్సన్ అక్కడ. అందులో కానీ రూమ్స్ చాలా తక్కువ ఉన్నాయి అందులో. ఇంకొకటి చెప్పాలా, ఈ నాభి మొత్తంలో అందరూ ఒకటే రేట్ అంట, 1,500 పర్ పర్సన్ పర్ డే. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇస్తారు. అండ్ ఇక్కడ పైకి వెళ్తే ఒక టవర్ ఉంటుంది, ఆ టవర్ దగ్గరే మనకు వైఫై వస్తుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ ఎవరికి ఇంటర్నెట్ ఉండదు, ఏముండదు. అక్కడికి వెళ్ళి వైఫై అడిగితే వైఫై వస్తారు మనకి. అమ్మా మన కారు అదిగోండి. ఎక్కడరా, ఇందులో పెట్టు, హ్యారియర్లో పెట్టు. 500 పెట్టేసాను బ్యాగ్. ఇది వన్ పార్కింగ్ 100 రూపాయలు అంట పెద్ద వెహికల్కి, చిన్న వెహికల్కి 50 రూపీస్. పొద్దున్నే వచ్చి కార్ అయితే స్టార్ట్ చేశాను ఒక 1/2 అవర్ అలాగా. అంటే గీతలు పడ్డాయి.
సో మన జర్నీ టువర్డ్స్ ఆదికైలాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే నాభీ నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ నుంచి అయితే 2 అవర్స్ జర్నీ ఉంటుంది. కిలోమీటర్స్ అయితే మనకు తెలియదు, అడిగాము బట్ కిలోమీటర్స్ తెలియదంట వాళ్ళకు కూడా. మనకైతే ఇదే చెప్పారు, జర్నీ అవర్స్ ఎంత పడుతుంది అనేది మాత్రమే చెప్పారు. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, ఇక్కడ నుంచి కంప్లీట్గా ఎండ్ వరకు రోడ్ అయితే మనకు ఉంటుందంట. సో ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఒక 1-2 ప్లేసెస్లో చిన్న చిన్న క్రాసింగ్స్ ఉంటాయి, అంటే రివర్ క్రాసింగ్ లాగా, బట్ అవి చిన్నయే. ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్షాలు లేవు కాబట్టి మనకి రోడ్ క్లియర్గానే ఉంటుంది వితౌట్ ఎనీ ఇష్యూ. వెళ్ళేదారిలో మనకి కుట్టి విలేజ్ వస్తుంది, అండ్ అక్కడ కుట్టి విలేజ్లో మనకి పాండవ్ కిలా అండ్ కుంటి పర్వత్ అయితే ఉంటుంది. మనకి బ్రహ్మ పర్వత్ కూడా ఉంటుంది. ఇవన్నీ మీకు నీట్గా చూపిస్తాను అండ్ వివరిస్తాను కూడా. సో అది, అండ్ మన జర్నీ అయితే టువర్డ్స్ ఆది కైలాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా రోడ్లు అయితే మామూలుగా లేవు. అండ్ మన ఫ్యూల్ కూడా ఇంకా చాలా ఉంది, కనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ 30 లీటర్స్ ప్లస్ అయితే మనకు ఆయిల్ ఇంకా ఉంది. ఫ్యూల్ ఎకానమీ చూడండి, 24.5 అయితే పడిపోయింది. అక్కడక్కడ చిన్న చిన్న క్రాసింగ్స్ అయ్యి, పెద్ద ఇదేం లేదు. ఇవి ఇప్పుడే అనుకున్నాము, అప్పుడే ఒక క్రాసింగ్ అయితే వచ్చేసింది. రివర్ క్రాసింగ్ కాదు, ఇక్కడ పైన మన కొండల్లో నుంచి వచ్చే వాటర్ ఉంటాయి కదా, స్నో మౌంటైన్స్, అది ఈజీగానే వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. చూద్దాం. ఓహో, గొర్రెలు అన్నా, కొద్దిగా గొర్రెలను సైడ్ జరపా. మొత్తం ఏంటో రంగు పూసారు, వీటికి కనిపిస్తుందా పింక్ కలర్. హార్న్ మారితే ఓకే ఓకే. బాబా మన సైడు హార్న్ కొట్టినా జరగడు, హార్న్ కొడితే భలే జరుగుతున్నాయి వెంటనే. మనకెళ్ళి హార్న్ కొట్టినా జరగవు, ఏం చేసినా జరగవు. ఆహా అబ్బాబ్బా, స్లిప్పరీ రోడ్డు మళ్ళీ ఇక్కడ సరిపోయింది. ఇక్కడ కొద్దిగా స్లిప్ అవ్వకుండా ఉంటే చాలు వెహికల్, మందేం కాదు కానీ వెనక హ్యారియర్ బై అదే కొద్దిగా తేడాగా ఉంది బండి టైరు. ఇందాక మనం ఒక బ్యాచ్ చూసాము, అక్కడ ఈ పింక్ కలర్లో ఉన్నాయి, అండ్ ఇక్కడ చూడండి ఇవి ఎల్లో కలర్లో ఉన్నాయి. ఏంటంటే నాకు తెలిసి కలిసిపోతాయి అని చెప్పేసి వీళ్ళు రంగులు వేసారు అనుకుంటా, అందుకనే ఇక్కడేమో ఎల్లో అక్కడేమో పింక్. ఇంకా ముందుకెళ్తే ఏ కలర్స్ ఉంటాయో చూడాలి. బ్యాచ్లుగా భలే ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఆ పింక్ నేను చూపించేసి ఏ క్లారిటీ ఇవ్వకపోతే బాగోదుగా, అందుకని ఇక్కడ వేరే కలర్స్ ఉన్నాయి, అందుకే వాటితో చూపించేసి క్లారిటీ ఇచ్చేసాను. సో అది ఈ మౌంటైన్స్ చూసి అసలు మామూలుగా లేవు, అంత బాగున్నాయి అక్కడ. గ్రీనరీగా ఉన్నాయి బాగా, నాకు అది బాగా నచ్చింది. రాళ్ళల్లో కూడా చెట్లు భలే మొలిసాయి అక్కడ. ఇక్కడ ముందు వర్క్ ఏదో జరుగుతుంది, ఎక్స్కవేటర్ కూడా ఉంది ఇక్కడ. టైం పట్టొచ్చు, మేబీ ఒక 10-20 మినిట్స్ అరౌండ్. చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి వర్క్ అయితే జరుగుతుంది అక్కడ. బిఆర్ఓ వాళ్ళు పక్కనే మనకి రివర్. దారి అయితే ఇచ్చేసారు మనకి. అబ్బో రాళ్ళు మాత్రం మామూలుగా లేవు ఇక్కడ, సెట్ చేస్తున్నారు. సైడ్ స్లైడ్ అయిపోకుండా వాటర్ కోసేస్తాయి కదా మట్టిని, అది కోసేయకుండా ఇక్కడ అయితే అరేంజ్ చేస్తున్నారు. ఈ సైడ్ ఇటు సైడ్ అంతా అప్ హిల్ ఎక్కుతుంది, ఇక్కడ ఉంటుంది అసలు. అయింది మళ్ళీ ఇక్కడ ఆఫ్ రోడ్ పడింది, మళ్ళీ చిన్న క్రాసింగ్ ఉన్నట్టుంది ఇక్కడ ముందు కూడా చూడాలి. అండ్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా లైన్స్, గ్రీన్ కలర్ పోల్ ఉంది, పోల్ పక్క పోల్ కానుకొని ఒక లైన్ వెళ్తుంది, టెలికామ్ది, మేబీ జియో అయి ఉంటుంది అది. అక్కడ ముందు కనిపిస్తున్నాయి కదా మౌంటైన్స్, ఆ మౌంటైన్స్ కట్ సైడ్ చైనా అనమాట, ఇట్ సైడ్ ఇండియా కనిపిస్తుంది ఆ మౌంటైన్స్. ఇక్కడ మన మ్యాప్లో చూపిస్తాను చూడండి, ఇవ్వండి కనిపిస్తుంది ఆ లైన్. ఈ లైన్కి అవుట్ అట్ సైడ్ వచ్చేసి చైనా, ఇటు సైడ్ మన ఇండియా. ఇక్కడ మౌంటైన్స్ ఇవే,
రోడ్స్ అయితే మామూలుగా లేవు, చాలా బాగున్నాయి. అక్కడక్కడ కొద్దిగా కచ్చా రోడ్డు ఉందంతే, బట్ అంతా చాలా బాగుంది. ఇక్కడ ఒక విలేజ్ కూడా వస్తుంది, చూద్దాము ఏ విలేజ్. నాకు తెలిసి మేబీ కుత్తి విలేజ్ అనుకుంటా, సారీ కుట్టి విలేజ్ అది మేబీ, చూద్దాము అదే అయి ఉండొచ్చు. ఇక్కడ మనకి నెట్వర్క్ ఉంటుందంట. ఓ గుర్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడంతా ఇప్పుడు నీడ వచ్చేసింది అంతా, మళ్ళీ ఇందక్కడి వరకు ఎండలో ట్రావెల్ చేసాము, ఇప్పుడు మళ్ళీ నీడ. మేబీ వింటర్స్లో వీళ్ళందరూ ఖాళీ చేసేసి దార్చులా వెళ్ళిపోతారనుకుంటా మేబీ, ఎందుకంటే ఇదంతా స్నోతో నిండిపోతుంది కదా అంత ఏరియా. కనిపిస్తుందా విలేజ్ ముందు వచ్చే విలేజ్? ఆగుదాం ఒకసారి కుదిరితే అక్కడ విలేజ్లో, ఆర్ రిటర్న్లో చూద్దాము. సో ఫైనల్లీ కుట్టి విలేజ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ మనకి చిన్న చిన్న దాబాలు ఉన్నాయి, ఫుడ్ ఏమైనా కావాలంటే తినొచ్చు. ఇగోండి చెక్ పోస్ట్, కుట్టి చెక్ పోస్ట్. ఇక్కడ మనం మన వెహికల్స్ అండ్ మన పాస్లు ఎంట్రీ చేసుకొని మనం ముందుకైతే వెళ్ళాలి. కింద పాండవ్ కిల్లా ఉంది, అది దాటేసి వచ్చేసాం మనం, మ్యాప్లో చూసుకోలేదు కదా. సో రిటర్న్లో నేను కవర్ చేసి మీకు చూపిస్తాను పాండవ్ కిల్లా అనేది. ఎటు చూసినా మౌంటైన్స్. ఇక్కడ చిన్న ట్రాఫిక్ అయితే అయింది మనకి వెళ్ళేదారిలో, బ్రహ్మపర్వత దగ్గరలో ఉన్నాము ప్రజెంట్. ఇక్కడ రోడ్ వర్క్ అయితే జరుగుతుంది, అందుకనే ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ మొత్తము అందరిని ఇలా ఆపేశారు వెహికల్స్ని. ఆల్మోస్ట్ ఒక 10-15 వెహికల్స్ అయితే ఆగిపోయినాయి మొత్తం. ఇక్కడ చూడొచ్చు మీరు బీఆర్ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఇగోండి ఈ అడ్జస్ట్లో పెట్టుకున్నాం కార్లు. చూద్దాం ముందుకెళ్ళి. ఇగోండి ఇట్లా రోడ్డు మీద ఉన్న రాళ్ళు ఇవన్నీ క్లియర్ చేస్తున్నారు. ముందు కూడా వర్క్ అయితే జరుగుతుంది, రోడ్ వర్క్. అదిగోండి, సో అది పట్టొచ్చు ఒక 1/2 hour 1 hour మేబీ, చెప్పలేము. ఇక్కడ కొత్త రోడ్ అయితే వేస్తున్నారు, అందుకనే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. కనిపిస్తుంది కదా ఇప్పుడే ఫ్రెష్గా వేశారు రోడ్డు, ముందు నుంచి వచ్చే వాళ్ళు కూడా ఆపేశారు. అదిగోండి ఈ కొద్ది రోడ్డు ఇవ్వడానికి 1/2 hour పట్టింది, మళ్ళీ వేసేసారు త్వరగా ఫాస్ట్గా రోడ్డు మళ్ళీ. అది కూడా అయ్యో అమ్మ సగం రోడ్డు మీదకి వచ్చేసారు వీళ్ళు, అటు గ్యాప్ ఉన్నా కూడా. ఇక్కడ చూడండి మళ్ళీ అప్హిల్ అయితే ఎక్కుతున్నాము, ఫుల్ స్టీప్గా ఉంది ఇక్కడ, మామూలుగా లేదు, అరిచేస్తున్నాయి వెహికల్స్. ఇక్కడ వెనకాల చూడండి గోల గోల చేసుకుంటూ వస్తున్నారు అందరూ. కాన్వే వెళ్తున్నట్టు ఉంది మొత్తం వెహికల్స్ అన్నీ. ఊరే నాయన, అప్పుడు దాకా గ్యాప్ ఇచ్చాడు ఉండట్టుండి కదిలేడు అమ్మ. దానితోటి ఈ పక్కన షుగర్ పేషెంట్ ఉంటాడుగా ఇవడొక్కడు జర్నీస్లో, వాడు వచ్చి దూరాడు. ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా ఈ ప్లేస్కి ఒక ప్రత్యేకత ఉంది, ముందు అక్కడ ఆగి నేను చెప్తాను మామూలుగా ఉండదు. దీని పేరే మార్చేశారనమాట మన యూట్యూబ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అందరూ కలిసి. ఇక్కడ ఇది ఉంది కదా ఈ నాలా పేరే మార్చేశారు కంప్లీట్గా, అది మీకు ఒకసారి ముందుకెళ్ళాక చూపిస్తాను మొత్తం, చెప్తాను దీని గురించి చూపించి మామూలుగా ఉండదు. వెహికల్స్ చూడండి. సో ఒక టాప్లో కనిపిస్తుంది కదా బ్రహ్మపర్వత్ అనమాట, అది ఆ బ్రహ్మపర్వత్ నుంచి వచ్చే వాటరే ఈ వాటర్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వాటర్ని ఇక్కడ క్రాసింగ్ ఉంది కదా, ఈ క్రాసింగ్ ఇదంతా దీని పేరు అసలు ఒరిజినల్ పేరు ఏంటంటే నికుర్స్ నాలా అంటారు, బట్ మన యూట్యూబర్స్ ఏం చేశారంటే గణేష్ నాలాగా పేరు మార్చారంట.
సో అది ఇంతకుముందు ఈ ఏరియా ఏదైతే ఉందో, ఈ కొద్దిపాటి ఏరియా చాలా డేంజరస్ ఏరియా అంట. చాలామంది వెహికల్స్ డ్యామేజ్ అయిపోయి ఇందులో పడిపోయిన రోజులు కూడా ఉన్నాయంట ఈ నిక్కుర్స్ నాలాలో. సో అందుకనే ఇక్కడ వాళ్ళు ఆ మోరీలు ఉన్నాయి కదా, మోరీలు వేసేసి క్లియర్ చేశారు. లేకపోతే కనుక ఇక్కడ వెహికల్స్ రావటం అనేది హైలీ ఇంపాసిబుల్ అంట. ఆర్మీ వెహికల్సే ఎంతో కష్టపడి వచ్చాయంట. సో అది ఇది నిక్కుర్స్ నాలా, గుర్తుపెట్టుకోండి. అండ్ అదిగోండి అక్కడ పైన కనిపిస్తుంది కదా బ్రహ్మ పర్వత్, అక్కడి నుంచే ఈ వాటర్ వస్తుంది. సో దీని పేరు గణేష్ నాలా కాదు, నిక్కుర్స్ నాలా, గుర్తుపెట్టుకోండి. ఇదే నిక్కుర్స్ నాలా. హాయ్, ఇక్కడ నుంచి ఆక్సిజన్ చాలా తక్కువ ఉంది, ఆయాసం వస్తుంది బాగా, దమ్ము దమ్ము. చలో ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను, నీట్గా వివరిస్తాను కూడా. అండ్ అక్కడ కింద డౌన్లో ఒక బ్రిడ్జ్ కూడా ఉంది చూడండి క్రాస్ చేయడానికి. సో ఫైనల్లీ ఆది కైలాష్ అయితే వచ్చేసాం మనం. అండ్ ఆది కైలాష్ పర్వత్. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి, ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 1 అవర్ పట్టవచ్చు మనకి, 1/2 అవర్ నుంచి 1 అవర్ మొత్తం వెళ్ళి దిగి రావడానికి. అండ్ ఇదంతా పార్కింగ్ లాట్ కనిపిస్తుంది, అంతా పార్కింగ్ లాట్ ఇది అంతా. ఇక్కడ కూడా క్యాంపులు తీసుకున్నారు చాలామంది. పాండవ్ పర్వత్ 1, 2, 3, 4, 5 కనిపిస్తుందా, 5. సో అది ఇప్పుడైతే ఏం బ్రో మరి ఏంటి స్టార్ట్ చేద్దామా, వెయిట్ చేద్దాం ఒక 5-10 నిమిషాలు ఆగి బయలుదేరదామా. ఏంటి పరిగెట్టేది, ఊపిరాడకు సస్తం ఏడే, ఏంటి వెళ్ళేది మహోల్దా అనుకుంటున్నావా, హై ఆల్టిట్యూడ్లో ఉన్నావు ఇప్పటికే. ఇందాక మనం చూసినప్పుడు వ్యూ కనిపించలే కదా, ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఆది కైలాష్ పర్వత. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుంది వ్యూ అయితే ఇప్పుడు వచ్చింది. సో జస్ట్ నౌ స్నో అయితే స్టార్ట్ అయింది ఇక్కడ, సో మెల్లగా వర్షంలా స్టార్ట్ అయింది, తుఫాన్ అయితే తుఫాన్ లాగా ఉందని బట్టి ఇంచుమించు. ఎందుకంటే అసలు మొత్తం చూడండి ఎలా ఉందో, గాలి మామూలుగా లేదు, వెళ్దామంటే కుదరట్లేదు మాకు పైకి, సగం దూరం వెళ్ళేసి వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎలా ఉందో ఈ గాలి, అదే మంచు పడుతుంది చూడలేదా, అది కాదు చూడండి చూపేశాను, కాసేపట్లో స్నో కూడా పడుతుంది చూద్దాం, ఒక పైన పడుతుంది ఇక్కడ చూడండి దీని మీద ఎలా పడుతుంది కనిపిస్తుంది, గడ్డలు 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 గడ్డలకు పడుతుంది. వర్షము స్నో కలిపి పడుతున్నాయి, సో అందుకనే రిటర్న్ వచ్చేసాము. వెళ్ళిన కొద్దిగా నడిచాము, ఎక్కువ కూడా నడవలేము మేము, జస్ట్ ఒక 100-150 మీటర్స్లో స్టార్ట్ అయిపోయింది. పైన అయితే మామూలుగా ఫుల్ మంచు పడుతుంది, పైన నుంచి వచ్చేవాళ్ళని అడిగాము, స్నో పడుతుంది అట్ ది సేమ్ టైం వర్షం కూడా పడుతుంది, ఎందుకు రిస్క్ ఎందుకు వెళ్ళిపోండి, దర్శనం అయింది కదా ఇక్కడ నుంచి అన్నారు. బట్ మనకి పార్వతి సరోవర్ దర్శనం అయితే జరగలేదు, ఒక్కటే మిస్ అవుతుంది. చూద్దాము కాసేపు చూస్తాము, ఏమన్నా తగ్గితే కనుక మళ్ళీ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాము. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఈ ఇక్కడ నుంచి కనుక మీరు లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక పార్వతీ సరోవర్కి వెళ్తారు. అండ్ డ్రైవర్స్ రైట్ సైడ్కి వెళ్తే కనుక ఆది కైలాష్ టెంపుల్ ఒకటి ఉంది, చిన్న టెంపుల్ లాగా బాగుంటుందంట. మనం ట్రై చేయలేదు అంటే మనం వెళ్ళలేదు కాబట్టి మనకు తెలియదు ఏముందో పైన, ఇక్కడ అడిగిన వాళ్ళు చెప్తే కానీ మాకు అర్థం కాలేదు. సో వెళ్ళాలన్నా ఇప్పుడు కుదిరిన సిచ్యువేషన్ మంది, మొత్తం స్నో ప్లస్ ఇది పడుతుంది చూడండి, ఇదిగోండి షర్ట్ మీద పడింది ఇట్లా. సో అది అందరు రిటర్న్ వచ్చేస్తున్నారు, వెళ్ళిన వాళ్ళు కూడా ఒక 1-1.5 అవర్ అయితే చూస్తాము, ట్రై చేస్తాం మ్యాక్సిమం వెళ్ళాలనే ఉంది, బట్ వర్షం ఆపేస్తుంది కదా. సో అది మామూలుగా లేదు, టెంపరేచర్ కూడా చాలా తక్కువ ఉంది. మన కారు ఇక్కడ తీసుకొచ్చేసాము, ఇవ్వండి మన కారు ఇక్కడ పెట్టాము, అది కైలాష్ పర్వత్ అది ఉన్నది. ఇక్కడ నుంచి ఇప్పటి వరకు చూసాము, స్టార్ట్ అవుదనుకున్న టైంలో వర్షం, అది అలా ఉంది.
ఇప్పుడైతే మన జర్నీ టువర్డ్స్ నాభీ విలేజ్ ఆర్ గుంజి అయితే ఉంటుంది. అండ్ వెళ్ళే దారిలో కూడా ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయి, అవి కూడా నేను డీటెయిల్గా చూపిస్తాను మీకు. ఇక్కడ క్రౌడ్ కూడా అందరూ వెళ్ళిపోయారు, ఆల్మోస్ట్ వర్షం పడుతుందని. ఏంటంటే ఇక్కడ స్నో పడితే మళ్ళీ స్నో చేంజ్ చేసుకోవాలి, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, అందుకనే వెళ్ళిపోయారు అందరూ. మేము మన దగ్గర అంటే స్నో చేంజ్లు అవి ఉన్నాయి కాబట్టి కొద్దిగా మేనేజ్ చేస్తాము. అది చలో ఇంకా మన జర్నీ టువర్డ్స్ నాభీ అండ్ గుంజి ఉంటుంది. ఇప్పుడు టైం అరౌండ్ 3 అవుతుంది, వెళ్ళేసరికి 5 or 6 అయితే అవ్వచ్చు. అండ్ చూడండి ఇటు చుట్టూ మొత్తం మౌంటైన్సే, మామూలుగా లేదు వ్యూ అయితే. సో మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఆది కైలాష్ దగ్గర నుంచి. అబ్బో టెంపరేచర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కార్లో 8 degrees చూపిస్తుంది, బట్ బయట అయితే అలా లేదు, ఇంకెక్కువే ఉండుంటుంది. ఎందుకురా ఇంత తేటనాగుడి కంటాడు, ఇక్కడ అంత గ్యాప్ ఉంది ఆడికి రైట్ సైడు. మా సైకోనాగుడికలు ఉంటారు ఒక చోట, ఏం చేస్తాం. ఎవరన్నా నడవలేని వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ నుంచి గుర్రాలు కూడా ఉంటాయి. అది కూడా ఆది కైలాష్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే 3000, అండ్ పార్వతి సరోవర్ దగ్గరికి వెళ్ళాలన్నా 3000 అంట. అంటే రెండు తిరగాలంటే 6000 అంట కాస్ట్. అంటే అది ఫిక్స్డ్, మరి వాళ్ళు నడితే చెప్పారు ఫిక్స్డ్ కాస్ట్ అనేది. బెటర్ నడుచుకుంటూ వెళ్తేనే బెటర్, చాలా దగ్గర పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, బట్ ఒక 1 hour 1.5 hour పడుతుంది గట్టిగా నడిస్తే. బట్ వర్షం పడుతుంది కాబట్టి నేను చూపించలేకపోయాను. కొద్దిగా దూరం వెళ్ళి అయితే రిటర్న్ వచ్చేసాము, చూశారు కదా. చూద్దాం మనకి నెక్స్ట్ టైం ఏమన్నా అవకాశం ఉంటుందేమో, అయినా ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను. ఇక్కడ మనకి మెడికల్ ఎమర్జెన్సీ బో అంత లైఫ్ సపోర్ట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అంబులెన్స్ ఉంది, అన్నీ A to Z ఉన్నాయి సర్వీసెస్. బై ఎనీ ఛాన్స్ ఎవరికి ఏదన్నా అయితే వేసుకొని వెళ్ళిపోతారు అంబులెన్స్లో. పార్వతీ సరోవర్ నుంచి వచ్చే వాటర్ అనమాట ఇవి. ఇగోండి కనిపిస్తున్నాయి కదా, ఈ వాటర్ అన్నీ అక్కడ నుంచి వచ్చేవి. అది ఫుడ్ కూడా దొరుకుతుంది కావాలంటే, ఎవరికన్నా ఫుడ్ తినాలన్నా ఇక్కడ తినొచ్చు, బట్ కొద్దిగా లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. కార్ వస్తుంది కనుక వస్తుంది వస్తుంది. ఇక్కడ నుంచి అరౌండ్ 2 hours ఏమో మనకి జర్నీ పడుతుంది. మళ్ళీ హెడ్డింగ్ టువర్డ్స్ నాభీ గుంజి విలేజ్. పైన చూశారు కదా ఎలా ఉందో స్నో, అయితే ఫాగీ ఫాగీగా క్లౌడ్స్ స్నోఫాల్ అయితే పడుతుంది బ్రహ్మ పర్వత్ మీద. ఇందాక మనం వెళ్ళేటప్పుడు అయితే నార్మల్గా ఉంది, బ్రహ్మ పర్వత్ దర్శనం అయితే జరిగింది మనకి. బట్ ఇప్పుడు చూడండి ఎలా ఉందో, మొత్తం పైన అంతా స్నోఫాల్ పడుతుంది. ఇందాక మనం ఆది కైలాసులు ఎలా అయితే చూసామో సేమ్ ఇక్కడ కూడా అంతే, హెవీ స్నోఫాల్ పడుతుంది, మామూలుగా కూడా కాదు. అంటే నాకు ఉన్న అనుభవం బట్టి చెప్తున్నా, అంటే అక్కడ మీరు అనుకోవచ్చు ఓన్లీ క్లౌడ్సే ఉన్నాయని. అంత ఘనంగా క్లౌడ్స్ ఉన్నాయి అంటే మ్యాక్సిమం స్నోవే పడుతుంది ఆ దాని పైన. సో అది మన గుడ్ లక్ అనమాట, ఇందాక దర్శనమైనా జరిగింది, ఇట్లా ఉంటే కనుక ఆ దర్శనం కూడా జరిగేది కాదు. సో అందుకనే ముందే మనం వీడియో తీసి కవర్ చేసాం మొత్తం అంతా. చూసారు ఎలా ఉందో ఇప్పుడు, మొత్తం కవర్ వేసినట్టు ఉంది అక్కడ నుంచి. ఇందాక మేము వెళ్ళేటప్పుడు కనిపించలే కానీ ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు కనిపిస్తుంది. ఈ ఫ్లవర్స్ భలే ఉన్నాయి. అసలు చూడండి ఇదో డిజైన్ డిజైన్గా ఉన్నాయి చూడండి ఇవి కదా, భలే ఉన్నాయి ఇవి ఫ్లవర్స్. నాకు ఈ ఫ్లవర్స్ పేర్లు ఏంటో తెలియదు, బై ఎనీ ఛాన్స్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి. భలే ఉన్నాయి ఇక్కడ అన్నీ, అవే ఉన్నాయి గ్రూప్ గ్రూప్గా ఉన్నాయి అన్నీ. వావ్ భలే ఉన్నాయి అసలు. ఇందాక మనం వెళ్ళేటప్పుడు రోడ్ వేస్తున్నారు కదా, సేమ్ అదే పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. రోడ్డు కూడా చాలా ముందుకు వచ్చేసింది, ఇందాకైతే వెనకాల ఎక్కడో ఉంది, ఇప్పుడు చాలా ముందుకు కూడా వచ్చేసింది రోడ్డు. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు వర్క్ కూడా. ఇదే వేగంగా కంటిన్యూ చేస్తే కనుక ఆ ముందు ప్యాచెస్ ఉన్నాయి కదా ఆ రోడ్డు కూడా చాలా త్వరగా కంప్లీట్ చేస్తారు నా అంచనా ప్రకారం. ఎందుకంటే ఇందాక మేము వెళ్ళినప్పుడు కొద్దిగే ఉంది, ఇప్పుడు చూడండి ఎక్కడ దాకా వెళ్ళిపోయింది రోడ్డు, మామూలుగా లేదు వర్క్ మాత్రం. బీఆర్ఓ వాళ్ళది ఎక్కడికైనా రోడ్లు వేసేటట్టున్నారు మన బీఆర్ వాళ్ళు వదిలేస్తే. ఇది కొత్తగా తారు ఉంది చూడండి ఇక్కడ, ఇది ఫ్రెష్గా వేసింది.
రోడ్ రోలర్ అవసరంలా, ఈ కార్లు దొక్కితేనే మంచి సదనం అయిపోతుంది. ఇది అంత హైట్లో ఎలా వర్క్ చేస్తున్నారు వీళ్ళు, అసలు అసలు మామూలు విషయం కాదు ఇది. చూడండి ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. నాకు తెలిసి మేము అక్కడ లేట్గా స్టార్ట్ అవ్వడమే మంచి పని అయింది. ఇంకా వెయిట్ చేసాం కదా మనం చాలా సేపు, 1 అవర్ వరకు వెయిట్ చేసాము. అక్కడ వెయిట్ చేయడం వల్లే ఆగాం, లేదంటే మేము అందరికంటే ముందే లాగిపోయాలో, వీళ్ళతో పాటు వెళ్ళాలో. మళ్ళీ చూడండి ఇప్పుడు మళ్ళీ వీళ్ళతోనే కంటిన్యూ అవుతున్నాం. ఇక్కడ మళ్ళీ అసలు మంచి ఏమీ లేదు చూడండి, అసలు ఇదంతా రాళ్ళు రప్పలు ఉన్నాయి ఇక్కడంతా. ఇక్కడ స్నో కానీ ఏమి లేదు, ఇవన్నీ రాళ్ళు. మరి పోనీరా నాయన, ఎదుర ఎవరు లేరు ఇల్లు ఒకళ్ళు, ఒక్కొక్కడు ఒక్కొక్క సైకోలా తయారు చేయారు ఇల్లు. కొంతమంది బాగున్నారు, కొంతమంది అయితే మరీ ఘోరంగా తయారయ్యారు. సో కనిపిస్తుంది కదా, ఇదేనమాట కుట్టి విలేజ్. ఇక్కడ ఇక్కడ ముందు హౌసెస్ ఉన్నాయి కదా, ఇదేనమాట కుట్టి విలేజ్. ఇక్కడ ముందు మీకు కనిపిస్తుందో లేదో ఈ కొండ ఉంది కదా, ఇక్కడ చిన్న కొండ ఇదిగోండి, దానిపైన సమ్ శిథిలాలా కనిపిస్తుంది కదా, ఆ ఏరియాలోనే అనమాట పాండవులు అండ్ కుంతిమాత ఆగిన ప్లేస్ ఇదే. ఎప్పుడైతే మహాభారతం యుద్ధం అయిపోయిందో వాళ్ళు ప్రాప్తి కోసం స్వర్గంకి వెళ్దామని వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ చూస్ చేసుకున్నారంట. కనిపిస్తుంది కదా మైదానం లాగా ఉంది ఇదంతా, ఈ ప్లేస్, ఈ ప్లేస్ని చూస్ చేసుకొని ఇక్కడ ఉన్నారంట. సో ఇక్కడ నుంచి అయితే మనకి వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. అక్కడికైతే మనం వెళ్ళలేము ప్రజెంట్ ఇప్పుడు, ఎందుకంటే అక్కడ ఊరి దగ్గర అక్కడైతే క్లోజ్ చేసింది, అక్కడ చెక్ పోస్ట్ ఉంది ఒకటి. సో ప్రజెంట్ మనం వెళ్ళలేము, అందుకని ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. ఇంకా జూమ్ చేసి నేను ఒక ఫోటో అయితే మీకు చూపిస్తాను. ఇదేనమాట పాండవ కిల్లా, కుట్టి విలేజ్ ఎంటర్ అవుతున్నప్పుడే లెఫ్ట్ సైడ్ మనకు ఉంటుంది. ఇక్కడ అక్కడ టవర్ కూడా ఉంది, జియో టవర్ అది. సో అది ఇక్కడేనమాట పాండవులు స్టే చేసిన ఏరియా ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ విలేజ్కి కుట్టి అని పేరు ఎలా వచ్చిందంటే, ఫస్ట్ కుంతి అని ఉండేదంట ఊరి పేరు, అలా అలా కుంతి కుంతి కుట్టి కుట్టి అలా కుట్టిగా మారిపోయిందంట. అండ్ ఇక్కడ ఉండే వాళ్ళ క్యాస్ట్ వచ్చేసి కుటియాలు అంటారు. సో మీకు ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో చెప్పాను, యాల్ అని అయితే వీళ్ళు యాడ్ చేసుకుంటారు వాళ్ళ ఊరి పేరుకి. సో అది వాళ్ళ క్యాస్ట్ని రిప్రజెంటేట్ చేస్తుంది అన్నమాట. సో బట్ మన పాండవులకి అండ్ ఈ కుటియాల్ వాళ్ళకైతే ఎటువంటి సంబంధం లేదంట అఫీషియల్గానే, జస్ట్ ఇక్కడ విలేజ్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ ఉన్నారు వాళ్ళు, అదనమాట ఈ కుట్టి విలేజ్ గురించి ఇన్ఫర్మేషన్. అండ్ మన పాండవులు ఇక్కడ ఉన్నారు అనే ఆనవాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను, అది ఆ ఏరియా అనమాట. అండ్ మీకు పాండవ పర్వత్ కూడా చూపించాను, అక్కడ పాండవులు ఇట్లా నడుస్తున్నప్పుడు ఇట్లా వంగి మనం నడిస్తే కనుక ఎలా అయితే ఉంటుందో అట్లా రిప్రజెంటేట్ చేసింది అనమాట పాండవ పర్వత్ అనేది. సో అదనమాట ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ అన్ని రకాల బ్రీడ్ల డాగులు ఉన్నాయి కదా, క్రాస్ బ్రీడ్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇగో బిగిల్ ఏది రే, ఎలా చింటు పెద్ద చింటు, నీ పేరేంటి రా అబ్బాయి? వచ్చారా మా కారీకి, వచ్చారా మా ఇంటికి, మా రాఖీ గడు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా, వస్తువారా 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 మా ఇంటికి వచ్చేసి. ఓకేనా, దా మర్రా దా, వీడికి ఎక్కడే హ్యాపీగా ఉన్నట్టుంది. ఓకే ఓకే, ఏంటి ఇస్కా నామకే నీ పా తాప్ కోపి జర్మన్ షాపడ సింగిల్ బోన్ అనుకోండి, ఇది డబల్ లాగా ఉంది కొద్ది చూసా. దీనికి నాకు తెలిసి ఒక 16 to 18 months ఉంటాయి దా. సో ఫైనల్లీ మనం ఆది కైలాస్ దర్శనం చేసుకొని మళ్ళీ నాభి విలేజ్కి అయితే వచ్చేసాము. అండ్ సేమ్ నిన్న పార్కింగ్లో పెట్టాం కదా, మళ్ళీ అక్కడే పెట్టాము. నిన్న ఒక 100, ఇవాళ ఒక 100, మొత్తం 200 ఒక్కొక్క వెహికల్కి. సో అదనమాట మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము, స్టే ట్యూన్.